నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని మరొక ప్రకటన అయితే చేశారండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో 20,000 రూపాయలు, ఆ యొక్క 20,000 రూపాయల విడుదలకైతే రంగం సిద్ధం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈ యొక్క డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక మనకు వచ్చే నెల అంటే ఈ తేదీన, మనకు వచ్చే నెల కాదండి, ఈ నెలే, ఈ తేదీన మనకి 1వ తారీఖు గనక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు, ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ అవుతాయనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు ఈ వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న సపోర్ట్ చేయట్లేదు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఏపీలో ఉన్న రైతన్నలందరికీ కూడా ఒకేసారి మనకు 11,000 రూపాయలనైతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జమ చేయబోతున్నాయి. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని అంతా కూడా ఇప్పుడైతే మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలను విడతల వారీగా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ డబ్బులను విడుదల చేయాల్సి ఉంది. కానీ చాలా మనకు కొన్ని కారణాల వల్ల ఏంటంటే కొరత ఉండడం వల్ల ఏంటంటే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయలేకపోయిందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా యొక్క డబ్బులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు అయితే వేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చిందన్నమాట. ఇక గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నవారు, అలాగే ఇప్పుడు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి అర్హులేని ఈ లిస్టులో చూసి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా విషయాన్ని గమనించి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఇప్పటికే మనకు నిన్నటి రోజున సమీక్ష సమావేశంలో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలకు సంబంధించి మనకు రివ్యూ అయితే చేయడం జరిగింది. ఇక వ్యవసాయ అధికారుల ద్వారా మనకు వివరాలు అయితే సేకరించడం జరిగిందనమాట. ఇక ముందుగా చూసుకుంటే ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురిశాయనమాట. ఇక ఈ భారీ వర్షాలకి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులు అయితే నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకు 100,000 హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని, దాదాపు 186,000 మంది రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని, ఇక నష్టపోయినటువంటి రైతన్నలందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇక ఇన్పుట్ సబ్సిడీ కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 186,000 మంది రైతుల ఖాతాల్లోకి 279 కోట్ల రూపాయలను విడుదల చేయాలని అంచనా అయితే వేశారు. అలాగే ఎవరైతే పశువులు చనిపోయిన వారు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, ఇలా ఎవరైతే నష్టపోయారో ఆ రైతులకు కూడా మనకు 3 కోట్ల రూపాయలను ఇవ్వడానికి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఎవరైతే వేసినటువంటి పంటలను ఈ వర్షాలు, అకాల వర్షాలు, వరదల కారణంగా నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద 279 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నమాట మన
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే రైతులు పంట నమోదు చేయించుకోకుండా ఉంటే, ఈ నష్టపరిహారాన్ని నమోదు చేయించుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈ నష్టపరిహారాన్ని నమోదు చేయించుకోండి. ఈ నష్టపరిహారం కింద మీకు డబ్బులు అయితే వేయబోతున్నారు. ఎకరానికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా మీకు ప్రభుత్వ సహాయం అయితే అందుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని వెంటనే కూడా నమోదు చేయించుకోండి పంట నష్టపరిహారాన్ని. ఇక అంతేకాకుండా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత 9,000 రూపాయలను కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మనకు అర్హుల జాబితాలు తయారు చేయాలని, అర్హుల జాబితాలు తయారు చేసి ఎంత డబ్బులు అవసరమవుతుందనేది అంచనా అయితే వేస్తూ ఉన్నారు. ఈ అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతుంది. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా అప్డేట్ అనేది చేసుకోవాలని, మీకు వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతుందన్నమాట. దీంతోపాటుగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు ఈ పిఎం కిసాన్ పథకం కింద 17 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 18 విడత డబ్బులను కూడా విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. ఇక ఈ 17 విడతల డబ్బులతో పాటు 18వ విడత కింద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక 18వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి 2,000 రూపాయలు అయితే జమ అవుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ కింద తొలి విడత, అలాగే మనకు పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా 10,000 ఎకరానికి, ఇలా అన్ని పథకాల డబ్బులను కూడా విడుదల చేస్తూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ముందుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి 10,000 రూపాయలనైతే విడుదల చేస్తారు. ఈ డబ్బులు అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతుల ఖాతాల్లోకి కాకుండా కేవలం 11 జిల్లాల్లోని 186,000 మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక మనకు ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ 279 కోట్ల రూపాయలు అయితే నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా ఇలాంటి వీడియోలను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు, ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇలాంటి మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా సపోర్ట్ చేసి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారని కూడా మీకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే మరిన్ని సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మన ఛానల్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.